అందించింది. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే మామూలుగా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ముభావంగా ఉన్నప్పుడు వాళ్ళని మనం ఒప్పించలేనప్పుడు పక్కన ఎవరినైనా చూపించి పక్కన ఎవరినైనా పిలిచి చూడు నువ్వే చెప్పు మాట వింటలేదు అని చెప్పి అంటూ ఉంటాం. ఆ పక్కన పిలిచే వ్యక్తి ఈసారి వ్యక్తి కాకుండా ప్రకృతిల అంశాలు అయితే ఎలా ఉంటాయి అన్న ఒక కొత్త ఆలోచనతో ప్రారంభించిన పాట. అందుకే జాబిల్లి నువ్వే చెప్పమ్మా ఈ పిల్లేం వినడం లేదమ్మా అని చుక్కని ఆకాశాన్ని మేఘాలని అలా చేతికి అందుబాటులో ఉన్న ప్రకృతిని చూనికి అందుబాటులో ఉన్న ప్రకృతిని ఆ ఈ పాటకు సంబంధించినంత వరకు ఆయన ఇచ్చిన ఫీడింగ్ గురించి చెప్పాలంటే హీరో ఇంట్రడక్షన్ పాట అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి పెద్ద స్టార్ హీరోకి ఇంట్రడక్షన్ పాట రాయడం అంటే కొంచెం ఉంటైనా కానీ ఒక కత్తి మీద సాంగ్ లాంటిది. సో ఆ విధంగా అందులోనూ మళ్ళీ సాహిత్యం ఉండే విధంగా రాయడం అంటే ఇంకా కొంత చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. దానిలో పుస్తకాలు చాలా రిఫరెన్స్ చేసి కొత్త కొత్త ఐడియాలజీస్ తీసుకొని కొత్త కొత్త థాట్స్ తీసుకొని క్షణభంగుర యవ్వనాన్ని లరణ రంగంలా మార్చకు చూసుకో నీ టెంపర్ టెంపర్ రే చెర్రే బంపర్ జోషుకు ట్రాన్స్ఫర్ చేసుకో మన ఏ జై మళ్ళీ రాదురా టాప్ కేరేసుకో మా రుధంకి చారు దిన్కి జిందగాని పండగ చేసుకో ఈ రుధంకి పదం మార్చి కథం తొక్కి పండగ చేసుకో పండగ చేసుకో అనే అద్భుతమైన పాట రాసే అవకాశం నాకు ఇచ్చి నేను పండగ చేసుకునేలాగా హరిశంకర్ గారు చేశారు అంత. సో థ్యాంక్స్ టు హరిశంకర్ గారు అండ్ దిల్రాజ్ గారు ఆల్సో. అలాగే తమన్ గారి మ్యూజిక్ విషయానికి వస్తే ఆయనకి లవ్ ఫెయిలియర్ నేను సోలో పాట రాశాను, అలాగే బాడీ గార్డ్లో ఎవరో పాట రాశాను. సో అలా అది అంత ఆయనతో నాకు బాగా మంచి ట్రావెలింగ్ ఉండటం వల్ల ఎదిరిరణ రంగం అనే పాట గురించి స్పెషల్గా చెప్పాలంటే ఈ పాట సిచ్యువేషన్ చెప్పేటప్పుడు హరీష్ గారు చాలా ఇన్స్పైర్గా చెప్పారన్నమాట. సినిమాలో వచ్చే పతాక సన్నివేశంలో వచ్చే పాట క్లైమాక్స్ సాంగ్ అని చెప్పొచ్చు. సో దీనికి వెరీ చాలా ఇన్స్పిరేషన్ తోటి బాగా కొత్త ఒరవడితోటి ఒక టెంపోలా ఒక బాగా కూర్చున్న ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసే విధంగా కూర్చున్న ఆడియన్స్ అందరికీ ఒక రకమైన ఉద్రేకం వచ్చే విధంగా పాట ఉండాలని చెప్పేసి హరీష్ శంకర్ గారు చెప్పినప్పుడు సిచ్యువేషన్లో ఒక వీరరసం అనేది ఎక్కువగా చేయడం జరిగిందనమాట. అలాగే ఇందులో కుర్రయ్యుడు పాట తీసుకుంటే చందనాల చెక్కలాంటి చక్కనైన పిల్ల చాందినీల చుక్క సిగ్గు చెక్కిపోతే ఎల్ల చంపకేసి అద్దు ముద్దు పావడాల బిళ్ళ చేతిలోంచి జారిపోకే ఓసి సబ్బు బిళ్ళ నేతి అరిసెల్ల పూల బరిసెల్ల సానబెట్టికు సానబెట్టి సూది కళ్ళు గుండెలోన గుచ్చమాకల కుర్రయుడు గుర్రమెక్కి ముక్కుతాడు చేతబట్టి గుంజుతుంటే గింజుకోవాసలన్నీ పాతికేళ్ల మీస కట్టు ఒక్క చూపుతోటి పట్టు చేసుకోవే జిల్లు మన్న దిల్లు బోణి. ఈ ఫోకిష్ అంటే పెళ్లి సాంగ్ లో ఎప్పుడు మనకి ట్రెడిషనల్ గా పెళ్లికి సంబంధించినవన్నీ మనం ఎక్కువ రాస్తూ ఉంటాం అనమాట. సో హరీష్ గారు దానికి విరుద్ధంగా కొంచెం వెరైటీగా కొత్తదనంతో రాయమని అడిగినప్పుడు ఈ విధంగా ఒక ఫోక్ కొత్త కొత్త పదాలు జానపదాలు లాంటివి ప్రాస్లో ఉండేవి ఇలాంటివి తీసుకొని చేస్తే బాగుంటుందని మేము అనుకున్నాం. అలాగే అప్పుడు తమన్ గారికి కూడా బాగా నచ్చింది ఇది ఒంటరేళ్ల తుంటరోడు ఒంటిగుంటే వదిలిపోడు గండు చీమలాగ నన్ను కుట్టినాడు బుద్ధుడల్లే ఉన్నవాడు ముద్దులు అడుగుతుంటే చూడు గండు చీమ బుగ్గ చుట్టూ పిల్లి మొగ్గలేసినాడు అలాగా. సో కొత్త కొత్త పద ప్రయోగాలతోటి వీటితోటి ఈ పాట రాయడం జరిగింది. ఈ సినిమాలో మూడు పాటలు ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన హరిశంకర్ గారికి, అలాగే ఎస్పీసీ క్రియేషన్ దిల్రాజు గారికి, నన్ను ఎంకరేజ్ చేసిన తమ్మన్ గారికి, అలాగే ఎన్టీఆర్ గారికి, ఈ సినిమాలో రణరంగం పాటలో లిరిక్స్ విని ఆయన స్పెషల్గా కాల్ చేసి మరీ అభినందించారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. రామయ్య వస్తావయ్య వెరీ తెలుసు, ద ఆల్బమ్ వెరీ బిగ్ హిట్ టుడే. హరీష్తో అండ్ ఐ కాంబినేషన్ ఇస్ ఆల్వేస్ బీన్ వెరీ ట్రెండీగా ఉంటుందని చెప్తారు. ఎందుకంటే హరీష్ ఇస్ వెరీ గుడ్ ఎక్స్ట్రాక్టర్ ఆఫ్ మ్యూజిక్, చాలా లిరిక్స్ పైన చాలా కాన్సన్ట్రేట్ చేస్తాడు. సో అలా కాన్సన్ట్రేట్ చేసి మ్యూజిక్ కూడా బాగా ఐ కెన్ ఎక్స్ట్రాక్ట్ వెరీ గుడ్ మ్యూజిక్ అండ్ వీ బోత్ షేర్ మంచి ఎనర్జీ షేర్ చేసుకుంటాం మ్యూజిక్లో. అంటే వెరీ ఫాస్ట్గా ట్యూన్స్ అయిపోతాయి, సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ కూడా విల్ కమ్ రియలీ రియలీ గుడ్. ఈ సాంగ్ ఫస్ట్ సాంగ్ పండగ చేసుకో సాంగ్ ఫస్ట్ సాంగ్ కంపోజ్ చేసినప్పుడు ఇలా చేద్దాం బాబా కొంచెం వీ హ్యావ్ టు హ్యావ్ ఒక ట్రెండీగా ఒక యూత్ఫుల్ సాంగ్, జనరల్గా ఒక మాస్ సాంగ్ లేకుండా ట్రెండీగా ఒక అప్బీట్గా వెళ్దాం అని చెప్పారు. సో అలా వీ స్టార్టెడ్ దట్ సాంగ్. ఆ పండగ చేసుకో అనే వర్డ్ వీ హ్యాడ్ బిఫోర్ ఇట్సెల్ఫ్ అన్నమాట. సో ఆ వర్డ్ పెట్టుకుని వీ స్టార్టెడ్ ద ట్యూన్. సో ఇనిషియలీ గ్రూవ్ చేసినప్పుడు ట్యూన్ చేసినప్పుడే అందరికీ ఇట్ చాలా సూట్ అయింది, అందరికీ చాలా నచ్చింది అనమాట. సో వన్స్ అది కేకే గారు పాడినప్పుడు ఇట్ టుక్ టు డిఫరెంట్ లెవెల్ అనమాట ద హోల్ సాంగ్. సో కేకే గారు ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ సాంగ్ యాజ్ వెల్ అస్ శ్రీమణి సార్ లిరిక్స్ అండ్ ఐ హావ్ టు థ్యాంక్ శ్రీమణి ఫర్ గివింగ్ ది గ్రేట్ లిరిక్స్ ఫర్ దట్ సాంగ్. పాత్రికేయులందరికీ నమస్కారం. మీ అందరికి ముందు నా రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే రామయ్య వస్తావయ్య గురించి
మీకు ఎలాంటి విషయాలు కావాలన్నా రామయ్య వస్తావయ్య సినిమా గురించి మీకు ఎలాంటి న్యూస్ ఏదైనా కావాలి ఇస్తే మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా ఆ రిలీజ్ డేట్ల గురించి కానీ దేని గురించి కానీ డైరెక్ట్గా నాకు ఒక ఫోన్ కాల్ చేస్తే నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే ఎక్కువ ఇదే రూమర్స్ ఇలా అంట కదా ఇది రిలీజ్ పోస్ట్పోన్ అవుతుందంట అలా అవుతుందంట అని ఎక్కువ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. దయచేసి అవి నమ్మకండి. మీరు అవిని మీకు వచ్చిన రూమర్స్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేయకండి. ఎందుకంటే అవైలబుల్ ప్రతి మీడియా వాళ్ళతో నేను ఎప్పుడు యాక్సెస్లో ఉంటాను. ఎనీ టైం మీరు నాకు ఫోన్ చేయొచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే. ఇది ఎందుకు మీకు రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఆల్రెడీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్గా మనం ట్రావెల్ కావడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇకపోతే రామయ్య వస్తావయ్యకు వస్తే ముందనుకున్నట్టుగానే ఈ దసరా హాలిడేస్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడే ఫైనల్ డీటెయిల్స్ మిక్సింగ్ జరుగుతుంది. యాక్చువల్ ఈరోజు సెన్సార్ అనుకున్నాం, పోతే వర్క్స్ కూడా కంప్లీట్ కాలేదు. మండే రోజు సెన్సార్ చేస్తున్నాం. సెన్సార్ చేసి ఈ దసరా హాలిడేస్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. సో ముందు ఎన్టీఆర్ నో డౌట్ అందరు చెప్పినట్టు తన లుక్తో పాటు ఈ సినిమాలో నాకు బాగా ఎగ్జైట్ అయింది కొన్ని డ్యాన్సులు. అంటే రెగ్యులర్గా ఇంతకుముందు ఎన్టీఆర్ చేసిన డ్యాన్సులు వేరు, ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన డ్యాన్సులు వేరు. ఆ డ్యాన్సెస్ డెఫినెట్గా బాగా హైలైట్ అవుతాయి. ఆల్రెడీ ఒక మీకు జాబిల్లి నువ్వే చెప్పమనే సాంగ్లో టీజర్లో చూపించాం, అంటే కొత్త రకంగా ఎన్టీఆర్ ఎలా చేశాడని. అలాగే ఇంకొక రెండు పాటల్లో కూడా చాలా కొత్తగా ప్రయత్నం చేశాడు. సో ఈ సినిమాకి అన్ని అటు సాంగ్స్ కానీ ఇటు విజువల్స్ కానీ ఫైనల్గా కంటెంట్ కానీ, సో అందరి మీద ఒక టీమ్ వర్క్గా ఎఫర్ట్స్ పెట్టి చేసిన సినిమా పక్క ఇది. ఈ పండగకి వచ్చే సినిమా ఇది పక్క యూత్ఫుల్ ఫ్యామిలీ ఈజ్ ఎ కమర్షియల్ ఎంటర్టైనర్. సో ఇవన్నీ కలిపి ఉన్న సినిమా. అటు ఎన్టీఆర్ ఏదైతే మాస్ ఉన్నారో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళని సాటిస్ఫై చేస్తూ ఇటు హరీష్కు హరీష్ సినిమాలు ఎక్కువ యూత్ మిరపకాయ కానీ గబ్బర్ సింగ్ కానీ యూత్ బాగా ఎగ్జైట్ అవుతారు. సో అలాగే మా బ్యానర్ నుంచి వచ్చే సినిమాని ఫ్యామిలీస్ యూత్ ఎలా అయితే లైక్ చేస్తారో ఇలా అందరికీ సరిపోయేలాగా ఈ సినిమా ఉంటుంది. సో మానిషు సినిమా చూసి వచ్చిన ప్రేక్షకులు ఒక మంచి సినిమా చూసామనే హోప్ బయటకు వచ్చి చెప్తారు. సో ఇట్స్ ఎ షూర్ షాట్ ఈ పండగ ఒక మంచి సినిమా మా బ్యానర్ నుంచి ఇస్తున్నాం. సో యాజ్ ఇట్ ఈస్గా ఈ దసరా హాలిడేస్లో నెక్స్ట్ వీక్లోనే ఈ సినిమా రిలీజ్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా 10th అనుకుంటున్నాము, బట్ మీ అందరికీ తెలిసిందే ఉన్న సిచ్యువేషన్ బట్టి ఒకరోజు అటు ఇటు అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మా హాలిడేస్ పండగ ఎంత ముఖ్యమో సేమ్ టైం సినిమా రిలీజ్ కూడా అంతే ముఖ్యం. సో 10th యాజ్ ఇట్ ఈస్గా కన్ఫర్మ్, పోతే ఉన్న సిచ్యువేషన్ ప్రకారం 1 or 2 days మార్తే కూడా మారొచ్చు. అది డోంట్ ఈ రోజు చెప్పలేము, అది ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం వెళ్తాం. బట్ యాజ్ అండ్ టుడే మండే సెన్సార్ 10th రిలీజ్.